హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను పద్మ అందరు ఎలా ఉన్నారండి కామెంట్స్లో చెప్పండి ఇవాళ మన ఛానల్లో నేను చూపించిపోయే వీడియో ఐరన్ పాత్రల్ని ఏ విధంగా సీజనింగ్ చేసుకోవాలి ఏ విధంగా నల్లటి మురికిని తొలగించి క్లీన్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను ఫస్ట్ నేను ఏం చేస్తున్నారంటే కొత్తగా తీసుకున్న ఐరన్ పాత్రలో ఉన్న స్టిక్కర్ని రిమూవ్ చేస్తున్నాను సో దీనికోసం మన స్టవ్ పే పెట్టి హీట్ చేసుకుంటే ఈజీగా స్టిక్కర్ రిమూవ్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దాన్ని క్లీన్ చేసుకుంటున్నాను కొంచెం వాటర్ని వేసి నార్మల్గా స్క్రబ్బర్తోని జస్ట్ క్లీన్ చేస్తున్నాను అంతే చూడండి ఎలాంటి నల్లటి వస్తుందో ఫస్ట్ స్టెప్లో మనం జస్ట్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి ప్రజెంట్ ఎక్కువగా వంట చేయటానికి ఐరన్ పాత్రలు మాత్రమే యూజ్ చేయమంటున్నారు అల్యూమినియం పాత్రలు యూజ్ చేయకూడదంట స్టీన్లెస్ స్టీల్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద వాటిని యూజ్ చేయాలంట సె సెకండ్ మనం ఈ ఐరన్ పాత్రల్లో మాత్రమే కుక్ చేసుకోవాలని చెప్తున్నారు చాలా మంచిదట ఆరోగ్యానికి అండ్ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవంట అల్యూమినియం పాత్రల్ని నాన్ స్టిక్ పాత్రలని అవాయిడ్ చేయాలంట ఇక్కడ నేను చూపించే సెకండ్ స్టెప్ ఫస్ట్ స్టెప్ నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకున్నాం స్క్రబ్బర్ పెట్టి సెకండ్ స్టెప్లోని విమ్ జెల్ ఉంటుంది కదా విమ్ జెల్ కానీ లేకపోతే విమ్ సోప్ ఉంటుంది కదా డిష్ వాషర్ సోప్ అనేది దాన్ని తీసుకొని స్టీల్ స్క్రబ్బర్తోని గట్టిగా మనం స్క్రబ్బింగ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలి చాలా నల్లటి మురికొస్తుంది ఇలా మనం ఈ స్టీల్ స్క్రబ్బర్తోని పది నిమిషాల పాటు స్క్రబ్బింగ్ చేసుకుంటూ రావాలి ఆ సోప్ పెట్టి తర్వాత మామూలుగా వాటర్తో క్లీన్ చేసుకోవాలి అప్పుడు కూడా మనకి ఇంకా నల్లటి మురికి అనేది కనిపిస్తూ ఉంటుంది క్లీనింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మనం వాటిని ఒక పక్కన పెట్టుకుందాము తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని ఐరన్ కడాయిని నీట్గా తుడిచేయండి చూడండి ఎంత నల్లటి మురికి వచ్చిందో ఆ మురికి రానంత వరకు మనం వీటిని క్లీన్ చేసుకొని వంట చేసుకోవాలండి ఆ మురికి వచ్చినప్పుడు మాత్రం వంట చేయకూడదు అస్సలు తర్వాత ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆ పా ఆ పాత్రని స్టవ్పై పెట్టి తర్వాత నీట్గా లోపట బయట ఒక పొడి క్లాత్ కానీ తీసుకొని ఆయిల్ అంతా అప్లై చేసుకోండి ఆ పాత్రకి నీట్గా అప్లై చేసుకొని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు ఇరవై నాలుగు గంటల పాటు పాత్రను పక్కన పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ డే మనం యూజ్ చేసినట్టు విమ్ సోప్తో నీట్గా స్క్రబ్బింగ్ చేసేయండి స్క్రబ్బింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ పెట్టి ఒక స్పూన్ సాల్ట్ ఒక లెమన్ కట్ చేసి ఆ వాటర్ని యాడ్ చేసి ఈ విధంగా ఆ లెమన్కి ఒక స్పూన్ లాంటిది పెట్టుకొని ఈ విధంగా స్క్రబ్బింగ్ చేసేయండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ స్టెప్తోనే ఆ మురికి చాలా వరకు వెళ్ళిపోతుంది తర్వాత మనం వంట సోడ ఉంటుంది కదా దాన్ని రెండు స్పూన్లు యాడ్ చేసుకొని దాంట్లో లెమన్ కట్ చేసుకొని మళ్ళీ స్క్రబ్బింగ్ చేయండి ఇప్పుడు ఇంకాస్త మురికి వెళ్ళిపోతుంది కంప్లీట్గా ఈ స్టెప్లోనైతే మురికి కంప్లీట్గా వెళ్ళిపోతుంది చూడండి ఇలా స్క్రబ్బింగ్ చేసుకుంటూ ఉండండి వీటిని క్లీన్ చేసేటప్పుడు మనకి చాలా ఓపిక కావాలన్నమాట సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను డిఫరెన్స్ ఇంతకు ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఒక పొడి క్లాత్ తీసుకొని ఈ విధంగా తుడుస్తున్నాను అసలు నల్లని మురికి రాలేదు అంటే మనం ఈ పాత్రలు క్లీన్ చేయడంలో సక్సెస్ అయినట్టు అనమాట సో ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే వంట చేసుకోవడానికి అనుకూలం అనమాట మనం ఇప్పుడు ఈ ట్రెండ్లో ఎక్కువ మంది యూజ్ చేసేది ఐరన్ పాత్రలు అల్యూమినియం పాత్రలు యూజ్ చేయొద్దు స్టీన్లెస్ స్టీల్ కానీ అండ్ ఇది కానీ యూజ్ చేయండి ఐరన్ కడాయిల్ని కానీ యూజ్ చేయండి వంట చేయడానికి చాలా మంచిది అంట ఆరోగ్యానికి అమ్మ వాళ్ళు తీసుకొని సిక్స్ మంత్స్ బ్యాక్ అయింది బట్ వీళ్ళు యూజ్ చేయలేదు నేను క్లీన్ చేశాను ఇవాళ ఇక్కడ నుంచి వాడతారంట అండ్ తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే స్టవ్ పై కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను తర్వాత ఆనియన్స్ కట్ చేసుకొని ఫ్రై చేస్తున్నాను ఎక్కడైనా నల్లని మురుకు కనిపిస్తుందా అనేది దీని తర్వాతే మనం వంట చేసుకోవాలి అండ్ ఇప్పుడు చూడండి డిఫరెన్స్ ఇంతకు ముందు అండ్ క్లీన్ చేసిన తర్వాత సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కానీ మీకు కానీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి బెల్ని క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్